వేదికల మీద బయట మాట్లాడేటప్పుడు బాగా తడబడే నందమూరి బాలకృష్ణతో టాక్ షో అందులోనూ ఓటీటీలో అన్నప్పుడు చాలామంది ఇది ఏమాత్రం సక్సెస్ అవుతుందో అని సందేహించారు కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ అన్స్టాపబుల్ షోలో అదరగొట్టాడు బాలయ్య ప్రస్తుతం తెలుగులో కాదు ఇండియా మొత్తంలో టాప్ టాక్ షోల్లో ఒకటిగా అవతరించింది అన్స్టాపబుల్ ఈ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్కు మామూలు రెస్పాన్స్ రాలేదు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్లతో బాలయ్య ఈ ఎపిసోడ్లో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు వ్యక్తిగత విషయాలే కాక రాజకీయాలకు సంబంధించి వివాదాస్పద అంశాల చుట్టూ తిరిగిన ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది ఇక ఈ సీజన్ రెండో ఎపిసోడ్లో విశ్వక్సేన్ సిద్ధూ జొన్నలగడ్డ సందడి చేయబోతున్న విషయం వెల్లడైంది ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చింది ఆ ప్రోమోను అందరినీ ఆకర్షించిన విషయం దర్శకుడు త్రివిక్రమ్ తో బాలయ్య ఫోన్ కాల్ మాట్లాడమే మీరెప్పుడు షోకు వస్తున్నారు అని బాలయ్య అడిగితే మీరు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తా అని త్రివిక్రమ్ చెప్పడం విశేషం కాగా త్రివిక్రమ్ ఆ మాట అన్నప్పుడు బాలయ్య కొంచెం ఆగి తెలుసుగా ఎవరితో కలిసి రావాలో అని వ్యాఖ్యానించారు ఈ పాయింట్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది త్రివిక్రమ్ ఎవరితో కలిసి వస్తాడన్నది డిస్కషన్ పాయింట్గా మారింది ఖచ్చితంగా ఆ వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణే అయి ఉంటారని అంచనా వేస్తున్నారు ఈ సీజన్ చివరి ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు త్రివిక్రమ్ షోకు రాబోతున్నట్లు ఆయనకు తోడుగా మరో వ్యక్తి రాబోతున్నట్లు దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది నిజంగా పవన్ కళ్యాణ్ ఈ షోలో పాల్గొంటే మాత్రం అది మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అవుతుందనటంలో సందేహం లేదు